ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల కొండపై ఉన్న అంజనాద్రి కొండపై ఉన్న హనుమాన్ బాలాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆ ప్రాంతాన్ని అంతా సుందరంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమానికి ఫౌండేషన్ స్టోన్ భూమి పూజ చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తర భారతదేశాల నుంచి ప్రముఖ స్వామీజీలు రామభద్ర స్వామీజీ ఫ్రమ్ చిత్రకూట్ నుంచి మఠం నుంచి అదేవిధంగా విశాఖపట్నం శారదాపీఠం నుంచి స్వరూపానంద స్వామీజీ అదేవిధంగా గోవింద దేవగిరి స్వామీజీ ఫ్రమ్ అయోధ్య రామాలయం ట్రస్ట్ బోర్డ్ నుంచి వచ్చారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరుపుకోవటం జరిగింది. అదేవిధంగా ఈరోజే మా దృష్టికి పొద్దున చెప్పారు కొంతమంది మీడియా సోదరులు విలేకరులు, కోర్టులో స్టే వచ్చింది, మీరు ఈ కార్యక్రమాన్ని ఎట్లా చేస్తున్నారు, కోర్టు ఆర్డర్ ఏమిచ్చిందో మా చేతికి రాలేదు, మీడియా ద్వారానే మేము కూడా కోర్టులో ఏదో స్టే ఇచ్చిందని మేము ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, భక్తులకి, దేశవ్యాప్తంగా ఉండే భక్తులకి, కోర్టులో ఫైల్ చేసిన వ్యక్తులకి మేము తెలియజేసేది ఏంటంటే మేము కొత్తగా ఇక్కడ హనుమాన్ ఆలయం కానీ వేరే ఆలయం కానీ నిర్మించటం లేదు. దశావతారంలో ఒక అవతారం రామావతారం, మన కలియుగ ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామి ఒక అవతారం, రాముడి దగ్గర ఎంతో ప్రీతిగా ఉన్న హనుమాన్ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆలయం ఎన్నో సంవత్సరాలుగా కొండపై ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఈ ఆలయం కూడా ఆలయాన్ని సుందరంగా అభివృద్ధి చేయటం కోసం మాత్రమే ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. దీని వెనక ఇంకో కాంట్రవర్సీ హనుమత జన్మస్థానం. మేము తిరుమల తిరుపతి దేవస్థానం తరపునుంచి మా వేద పండితులు, శాస్త్రజ్ఞులు, మిగతా అందరితో గత సంవత్సరం నుంచి కూడా చర్చించి ఇంకా పెద్ద పండితులతో పీఠాధిపతులతో కూడా చర్చించినాక మేము సంవత్సరం కిందటే అంజనాద్రి కొండపైనే హనుమంతుడు జన్మించాడు. ఎందుకంటే అంజనీయదేవి ఇక్కడనే తపస్సు చేసింది కాబట్టి ఇక్కడే హనుమంతుడు జన్మించాడు అని చెప్పి మనం నమ్ముతున్నాం. దానికి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీ పూర్తిగా అది నమ్ముతుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం, ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు ఇంకా మెరుగ్గా దర్శన భాగ్యం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఎప్పుడన్నా కంప్లీట్ కానీ నిర్మాణాలు అయితే సుందర ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఇందాక ప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. దేవాలయాన్ని మాత్రం, ఆ విగ్రహాలను కానీ దేవాలయాన్ని కానీ మేము ఎటువంటి పరిస్థితుల్లో తాకట్లేదు. ఎప్పుడైతే గత కొంతకాలంగా ఆలయం ఉందో ఆలయంలో ఆ విగ్రహాలు వెంటనే ఉంచుతాం. ఆ చుట్టూ మండపాలు కానివ్వండి, ఆలయ ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా గొప్పగా అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులో తీసుకురావాలన్నది మా ముఖ్య ఉద్దేశం. ఈ కాంట్రవర్సీ దొరికి ఇందాక మేము మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మళ్ళా మళ్ళా కూడా పోవద్దు. వచ్చిన శ్రీ రామభద్ర గురూజీ, శ్రీ శ్రీ రామభద్ర గురూజీ, శ్రీ గోవింద దేవ గురూజీ ఇద్దరూ కూడా రామాలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన స్వామీజీలు వాళ్ళిద్దరు. వాళ్ళు కూడా వాళ్ళ మాటల్లో చెప్పడం జరిగింది. సాక్షాత్తు వాల్మీకి రామాయణంలోనే అంజనాద్రి విశిష్టత గురించి చెప్పడం జరిగింది. అందువల్ల ఈ స్థానం గురించి ఇంకా సాక్ష్యాలు ఏ చూపించాల్సిన పని లేదు, ఎటువంటి సందేహము లేదు. హనుమంతుడు అంజనాద్రి కొండపైన జన్మించాడు అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపై మేము ఫరదర్గా ఎటువంటి కాంట్రవర్సీలు, అదే స్వామీజీలు కూడా చెప్పడం జరిగింది స్టేజ్ మీద, దీని మీద వివాదాలకు పోవద్దు. మేము నమ్ముతున్నాం, టీటీడీ నమ్ముతుంది. ఇంత గొప్ప స్వామీజీలు, ఇంత పెద్ద స్వామీజీలు అందరూ చెప్పారు కాబట్టి మేము బలంగా నమ్ముతున్నాం. అందుకనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నాం. నమ్మకం ఉన్న భక్తులు దర్శనం చేసుకుంటారు, వెళ్తారు. స్వామిని చూడటానికి వచ్చిన ప్రతి భక్తుడు నమ్మకం ఉంటే వచ్చి హనుమంతుని కూడా అదే భక్తితో ప్రేమతో దర్శనం చేసుకోవాలని మేము ఏర్పాట్లు చేస్తాం. మొదటి నుంచి కూడా గోవిందన్న సభ్యులు వ్యతిరేకిస్తున్నారు, టీడీ అధికారులు దైవద్రోహం చేస్తున్నారని చెప్పి ఆయన ఆ చాప్టర్ మొత్తానికి కూడా క్లోజ్ చేయడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. ఇంకా వాళ్ళు ఏదన్నా ఉంటే ఇప్పుడు కోర్టులో కేసు ఏమంటున్నారు, వాళ్ళు కోర్టులో చూసుకున్నారు. మేమైతే మేము టీటీడీ తరఫు నుంచి మేము చెప్పాల్సిందంతా లోగడ చెప్పడం జరిగింది.
ఇంక ఈ రోజుతో ఈ కార్యక్రమం ఈ గురూజీలను తీసుకొచ్చి ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే దీన్ని కార్యక్రమం గురూజీ చేతుల మీదుగా చెప్పడం జరిగింది. ఎవరెవరు మన రామభద్ర శ్రీ శ్రీ రామభద్ర గురూజీ గారు కానీ శ్రీ గోవిందేవ్ గురూజీ గారు కానీ వీళ్ళిద్దరూ కూడా అయోధ్యలో రామాలయం నిర్మించడానికి పోరాటం చేసిన వాళ్ళు ఆఖరికి సాధించినవి సుప్రీంకోర్టులో కూడా విట్నెస్లు ఇచ్చి సాధించిన గొప్ప వ్యక్తులు వాళ్ళు వాళ్ళు సాక్షాత్తు చెప్పడం జరిగింది. ఈరోజు ఇది హనుమంతుడి బర్త్ ప్లేస్ అని అందుకని మేము నిర్మాణం కొనసాగించే కార్యక్రమం చేస్తాం. కోర్టు న్యాయపరంగా అన్ని చిక్కులు తొలగిపోయాకనే పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తాం. చిన్నపిల్లల హాస్పిటల్కి భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఈరోజు ప్రారంభించిన 2 గంటల్లో 78 టికెట్లు బుక్ చేసుకున్నారు భక్తులు. విశేషంగా భక్తులందరికీ కూడా ప్రజలకి భక్తులకి మెరుగ్గా సేవ చేయాలని భక్తులు ఎంతో ఉత్సాహంగానో ఉన్న స్వామివారికి సేవ చేసుకుంటూ అదేవిధంగా పేదలకి సేవ చేయడానికి భక్తులు ముందుకొస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం. తప్పకుండా రాబోయే రోజుల్లో చిన్నపిల్లల హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెద్ద ఎత్తున నిర్మించే కార్యక్రమం చేస్తాం. భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి ముఖ్యంగా చిన్నపిల్లల ప్రాణాలు కాపాడటం కోసం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. మేము ప్రారంభించి ఆల్రెడీ టెంపరీ హాస్పిటల్లో ప్రారంభించాం. హృదయాలయం పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం పేరుతో ప్రారంభించాం. ఇప్పటికీ 90 డేస్ అయింది. ఆల్మోస్ట్ 100 ఆపరేషన్ చేసాం ఎక్సెప్ట్ ఇన్ 1 కేస్ ఐ థింక్ సక్సెస్ లేకుండా పోయింది. 100 కేసులు అయిపోయినాయి. ఇప్పటికి వెయిటింగ్ ఇంకా 270 or 280 వెయిటింగ్లోకి ఉన్నారు. అందుకే ఈ ప్రాణదాన ట్రస్ట్ ద్వారా నిధులు సేకరించి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రజలకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు.